నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యం. కరోనా బాధితుల సహాయార్థం టీయూడబ్ల్యూజేహెచ్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల విరాళం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట అటవీ ప్రాంతంలో జరుగుతున్న చిరుతపుల్ల దాడులపై అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటన. రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు గాను ప్రధాన రహదారిపై వైరస్ ఊహాచిత్రం వేసి ఆకట్టుకున్నారు. కరోనా వైరస్ నివారణకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రతిమా ఫౌండేషన్ సీఈఓ రామచంద్రరావు అన్నారు. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్లో ఉన్న కుటుంబాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.